అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగిసింది. అయితే ఈ రెండు రోజులు సమ్మిట్లో ఎగ్జిబిషన్ స్టాల్స్ లో రోబోటిక్ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన స్టాల్ మాత్రం చూపర్లను ఎంతగానో మంత్రముగ్ధులను చేసిందనే చెప్పవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జిఐఎస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఈ రోజుతో ముగిసింది. అయితే దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ తో పాటు ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సుమారు ఒక 131 స్టాల్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా అత్యంత సందర్శకులు కావచ్చు, డెలిగేట్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ స్టాల్ ఏదైతే ఉందో పూర్తిగా అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి అసలు ఏంటి స్టాల్, ఈ స్టాల్ ప్రత్యేకత ఏంటో నిర్వాహకులు ఉన్నారు, నిర్వాహకులతో అడిగి తెలుసుకున్నాం. ప్రదీప్ గారు చెప్పండి, అసలు ఏంటి మీ స్టాల్ కి ఇంతమంది జనాలు వస్తున్నారు, దీని ప్రత్యేకత ఏంటి, అసలు ఈ బొమ్మ ఏంటి, పేరు కూడా పెట్టారు సీత అనే పేరు పెట్టారు, అసలు ఏంటి సీత ప్రత్యేకత ఏంటి సార్? ఏం లేదండి, ఇది ఒక కస్టమర్ బేస్డ్ రిక్వైర్మెంట్. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఇండస్ట్రియల్ ఆటోమేషన్స్ లో వర్క్ అవుతుంది. సో అరకు వ్యాలీ అనే ఒక మ్యూజియం లో దగ్గర దగ్గర ఒక 16 నుంచి ఒక 23 స్టాల్స్ దాకా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క స్టాల్ దగ్గరికి వెళ్ళి ఆటోమేటిక్ గా ఒక్కొక్క స్టాల్ దగ్గరికి వెళ్ళి రోబోట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక్కొక్క కాఫీ పీన్స్ గురించి. సో దాని గురించి కస్టమైజ్డ్ యాక్షన్ మనం తయారు చేసాం. ఓకే, దీనికి హెడ్ టర్న్స్ కావాలనుకుంటే ఆటోమేటిక్ గా హెడ్ టర్న్స్ అవుతాయి. హరచంద్ర, ఇది ఒకసారి అంటే ఇప్పుడు ఇది ఎలా ఆపరేట్ చేస్తారు, ఇది ఏ విధంగా ఆపరేట్? లేదండి, మనకి ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆటోమేటిక్ గా నావిగేషన్ సిస్టమ్ ఉంది. ఆ నావిగేషన్ సిస్టమ్ పరంగా మనం ఏంటంటే దీని రోబోట్ ని ఆటోమేటిక్ గా స్టాల్స్ మనకి ఎక్కడ ఉన్నాయో మనకు ఆల్రెడీ తెలుసు. సో ఆ నావిగేషన్ సిస్టమ్ పరంగానే మనకు ఆటోమేటిక్ ఎలా రొటేట్ అవుతుంది అంటే ఇది బై వాక్ వెళ్తుందా, కింద ఏంటంటే రోటరీ మోషన్స్ ఉంటాయి, ఆ రోటరీ మోషన్ మెకానిజం ద్వారా ఆటోమేటిక్ గా డ్రాగ్ అవుతూ అలా వెళ్తాం. ఇప్పుడు హెడ్ టర్న్ చేస్తుంది, హెడ్ ఒకటే టర్న్ చేస్తుంది, హ్యాండ్స్ కూడా మూవ్ చేస్తుంది, హ్యాండ్స్ కూడా ఉంటది. ఇప్పుడు మనకి ఏంటంటే షేక్ హ్యాండ్ అని అంటే చూడండి, షేక్ హ్యాండ్ షేక్ కూడా ఇస్తుంది. ఇంకా ఎటువంటి కమాండింగ్ ఇచ్చారు దగ్గర దగ్గర 18 to 25 ఫంక్షనాలిటీస్ ఉంటాయి బేస్డ్ ఆన్ వాయిస్ లాంగ్వేజెస్ పరంగా. సో మనకి ఏంటంటే లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి తెలుగు ఇంగ్లీష్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ టూరిజం పీపుల్ రావచ్చు. సో వాళ్ళకి వాయిస్ ఓవర్ కంట్రోల్ అనమాట. ఇది ఎవరు ఇది తయారు చేయడానికి కానీ దీన్ని వాయిస్ కమాండింగ్ తో పూర్తిగా ఈ స్ట్రక్చర్ తేవడానికి సుమారు ఎంత దగ్గర దగ్గర ద రోబోట్ కాస్ట్ ఇస్ అరౌండ్ లైక్ 450,000 అండి. ఓకే, బేస్ ఆన్ ద కస్టమర్ బట్టి కాస్ట్ ఆఫ్ ద చేంజ్ విల్ బి ఎబిలిటీ, ఎప్పుడు చేంజ్ అవుతా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది మాట్లాడుతూ అంటారు ఒకసారి మాట్లాడిపించి కదా, అట్ ప్రెసెంట్ అయితే నో అండి, వాయిస్ ఆల్ ఓరియంటెడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే నో వాయిస్ కంట్రోల్ ఉండదు. సో ఎక్కడైతే కామ్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలోనే ఇది డిప్లాయ్ చేయబోతుంది. ఇది మనం ఒక షాప్ లో పెడితే ఆ షాప్ లో కస్టమర్ కి ఏం కావాలో మెనూ వినిపించడం. ఎగ్జాంపుల్ అండి, ఇది ఒక టైప్ ఆఫ్ రోబోట్, అదొక టైప్ ఆఫ్ రోబోట్. అది ఏం చేస్తుంది అంటే సర్వింగ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, సో మనకి ఒక ట్యాబ్ లో మన హోటల్ లో 10 టేబుల్స్ ఉండొచ్చు, 15 టేబుల్స్ ఉండొచ్చు. చెఫ్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఫుడ్ తీసుకొని వస్తాము, పెట్టగలనే ఆ పర్టికులర్ టేబుల్ నెంబర్ కొట్టగలను, ఆటోమేటిక్ గా మీ టేబుల్ దగ్గరికి వెళ్తా ఉంటాం. ఇది ఫుడ్, ఇది ఫుడ్ తీసుకెళ్తుందా? ఫుడ్, ఫుడ్ డిస్పెన్సింగ్. ఓకే, సో ఇది చూసారు కదా, ఇది ఫుడ్ తీసుకెళ్ళుద్ది అంటే ఇప్పుడు లేటెస్ట్ గా మ్యాన్ పవర్ లేకుండా ఒక రోబోటిక్ విధానంలో ఇది ఏదైనా కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేస్తే వీళ్ళు ఇచ్చే కమాండింగ్ ప్రకారం ఇది తీసుకెళ్ళి ఏ టేబుల్ అయితే ఫుడ్ కావాలో ఆ టేబుల్ దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ పేర్లు కూడా పెట్టారు సీత, దీని పేరు ఏంటి? ఐదా. సో ఈ సీత ఏం చేస్తుంది అంటే మనకి లోపలికి ఏదైనా షాప్ లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా పెట్టుకెళ్ళాలంటే కస్టమర్ ఏదైతే కమాండింగ్ ఇస్తారో కస్టమర్ షేక్ అండ్ ఎవరు ఎలా సుమారు ఒక 16 కమాండ్స్ వరకు కూడా ఇది ఆపరేట్ చేస్తుంది అని చెప్పి నిర్వాహకులు చెప్తారు. దీన్ని తయారు చేయడానికి సుమారు 4 to 5 lakhs వర్త్ ఉంటుందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ ఇస్తే మీరు తయారు చేయడం జరుగుతుంది? ఆర్డర్ ఇస్తే డిప్లాయ్మెంట్ బట్టి బేస్డ్ ఆన్ డిజైన్ బట్టి ఉంటుంది. ఓకే, ఇది ఎంత టైం పడుతుంది ఇది తయారు చేయడానికి? 1 week 10 days లో మేము ఆల్రెడీ వర్క్ ఆర్డర్స్ మీద ఇచ్చేస్తాం. ఓకే, ఈ ఫేస్ స్ట్రక్చర్ ఉంది, ఇప్పుడు ఈ ఫేస్ స్ట్రక్చర్ ఇలా కాకుండా సమ్ ఒక నేచురల్ ఫేస్ స్ట్రక్చర్ లా కూడా చేయాలి. మనం నేచురల్ ఫేస్ స్ట్రక్చర్ తగ్గట్టు కూడా మనం తయారు తీసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే యూజర్ కస్టమైజ్ రిక్వైర్మెంట్ బట్టి బేస్ చేసుకుని మనం డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది అంటారు? మనం దగ్గర 10 to 15 days అండి, మాక్సిమం టైం ఇస్ 15 days. 10 days లో మనం డిప్లాయ్ చేయొచ్చు. రైట్, ఇది అంటే ఇక్కడ ఎవరైతే ఉన్న నిర్వాహకులు చెప్తున్న దాన్ని బట్టి సుమారు ఒక 5 లక్షల రూపాయలు వేరే ఖర్చు అవుతుంది. దీన్ని సుమారు 10 to 15 days ఏదైతే కస్టమర్ రిక్రూట్మెంట్ ఉందో ఆ రిక్వైర్ తగ్గట్టుగా మేము దీన్ని తయారు చేసిస్తామని చెప్పి చెప్తున్నారు. దీనికి ఈ స్టాల్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇది మాట్లాడటం, షేక్ అనేవాడు ఇవన్నీ మనం కూడా చూసాం. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎక్కువ మంది వచ్చి చూడటం జరుగుతుంది. కెమెరా పర్సన్ సతీష్ తో చందు, 99TV విశాఖపట్నం. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ 99TV.